బ్యాక్ టు న్యూస్. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే బ్యారేజ్ నీటి మట్టం ఇంకా ఒక అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణలంకలోని లోపలికి వచ్చినట్లయితే పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నాయి. ఆ నీట మునిగిన ప్రాంతాల నుంచి బోట్ల మీద లాగే జేసీబీల సహాయంతో లోపల నీళ్లలో ఇరుక్కుపోయిన వారందరినీ కూడా బయటికి తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. పడవల ద్వారా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు అలాగే స్వచ్ఛందంగా ఎంతో మంది ప్రజలు ముందుకు వచ్చి సహాయక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుత ఇది చూసుకున్నట్లయితే ప్రాంతం వరద నీరు రావడం ఇది దాపుగా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మళ్ళా పెద్ద ఎత్తున వరద నీరు రావడం స్థానికులు చెప్తూ ఉన్నారు. అలాగే నదిలో ఎక్కడైతే రిటర్నింగ్ వాళ్ళు అంశం అనేది కొంత వరద నీటిని తట్టుకలిగినప్పుడు కూడా ఇక ఈ రోజు దాదాపు నీరు బ్యారేజ్ వచ్చే వరద నీటిని అందరికీ సాగుతుంది. వరద నీటి సార్లు అంచనా వేసుకుంటూ ముందుకి రైట్. కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.